ఫ్రెండ్స్ భగవంతుణ్ణి పూజకు ఏ పువ్వులు శ్రేష్టమైనవి అనే విషయాన్ని గురించి నేను చెప్తున్నానండి. ఈ విషయము మన పూర్వీకులు తాళపత్ర గ్రంథాల్లో రాసిన దాన్ని నేను మీకు చెప్తున్నాను. సో దాన్ని మీరు వింటారు అని నేను అనుకుంటున్నాను. సో పరమేశ్వరునికి పూజలు జిల్లేడు, గన్నేరు, మారేడు, తమ్మి, ఉత్తరేణి ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పువ్వులు, నల్ల కలువులు ఈశ్వరుడికి చాలా ఇష్టం అండి, చాలా ప్రీతికరము. ఈ పువ్వులతో ఈశ్వరుని కనుక పూజిస్తే మనకి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. దాసాని, మక్కెన్న, నందత, మొగలి, మాలతి, కుంకుమ, మంది ఈ పువ్వులు పూజకి పనికిరావు. తొడిమి లేని పువ్వులు పూజకి పనికిరావు. తుమ్మి పువ్వుకు పట్టింపు లేదు. మారేడు నందు శ్రీ మహాలక్ష్మి, నల్లకలువు నందు పార్వతి, తెల్లకలువు నందు కుమారస్వామి, కమలము నందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అలాగే చదువుల తల్లి సరస్వతి తెల్ల జిల్లేలో బ్రహ్మ కొండవాగులో కరవీర పుష్పంలో గణపతి, శివమల్లిలో శ్రీ మహావిష్ణువు, సుగంధ పుష్పాలలో గౌరీదేవి ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షంతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తామమాల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని, మల్లెపూలతో భైరవుణ్ణి, తుమ్మి పువ్వులతో మహాలక్ష్మిని, మొగలి పువ్వులతో శివుణ్ణి, మారేడు దళాలతో సూర్య భగవాన్ని ఎట్టి స్థితిలోనూ పూజించరాదు. సో ఇవి నేను తాళపత్ర గ్రంథాల పుస్తకంలో చూసి మీకు చెప్తున్నానండి. ఆ పుస్తకంలో మనకి పెద్దవాళ్ళు రాసినయే నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చాలామందికి తెలియని విషయాన్ని గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఏ దేవుణ్ణి ఏ సమయంలో మనం పూజించాలి. తెల్లవారుజామున 3 గంటలకి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుందండి. ప్రాతకాలంలో సూర్యభగవాన్ని ఉదయం 6 గంటల్లోపు కనుక పూజిస్తే ఆ సమయంలోని పూజ శ్రీరామచంద్రునికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు పరమశివుడు, దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. మధ్యాహ్నం 12 సమయంలో హనుమంతుని పూజించిన ఆయన కృపకు మనం పాత్రలవుతాం. సాయంత్రం 3 గంటలకు రాహువుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. సూర్య అస్తమయం సమయంలో శివ పూజకు దివ్యమైన సమయం. రాత్రి 6 నుంచి 9 గంటల వరకు లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృప మన పైన ఎప్పుడూ మన మీదే ఉంటుంది. సో ఈ సమయాలను బట్టి మనం దేవుణ్ణి పూజించుకోవాలండి. సో ఆల్ ఆఫ్ యూ బై, ఈ విషయాలన్నీ తాళపత్ర గ్రంథాల్లో చూసి నేను చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసి సాలగ్రామాల్లో మనకి నిజంగానే శక్తివంతమైనవి ఉంటాయా అని చాలామంది అనుకుంటారు. నిజంగానే శక్తి ఉంటుందండి. ఎరుపు సాలగ్రామంలో సామ్రాజ్య పదవి సంక్రమిస్తుంది. ఎరుపు సాలగ్రామాన్ని పూజించడం వలన మనకి మంచి పదవి లభిస్తుందన్నమాట. తెలుపు సాలగ్రామాన్ని పూజించడం వలన ప్రాపంచిక అవసరాలను తీరుస్తుందన్నమాట. పసుపు సాలగ్రామము దాన్ని పూజించటం వలన లక్ష్మీదేవి స్థానం, సకల సిరి సంపదలు కలుగుతాయి మనకి. బూడిద రంగు సాలగ్రామాన్ని కనుక మనం పూజిస్తే డబ్బుతో కూడిన పేరు ప్రఖ్యాతలు వస్తాయి మనకి. ముదురు రంగు సాలగ్రామాన్ని కనుక మనం పూజించాము అంటే వీటిని అసలు పూజించకూడదండి. ముదురు రంగు సాలగ్రామాల్ని అస్సలు పూజించకూడదు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనకి తాళపత్ర గ్రంథాల్లో రాసినవేనండి. సో మీ అందరికీ నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.